రోగులపై కరుణ ప్రేమ చూపుతూ సానుకూల దృక్పథంతో అంకితభావంతో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ అన్నారు. బుధవారం స్థానిక ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారెడ్డి అధ్యక్షతన 26వ బ్యాచ్ రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థుల క్యాంప్ ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వే ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సింగ్ విద్య పూర్తి చేసుకుని రోగులకు సేవలు అందించేందుకు తొలి అడుగులు వేస్తున్న విద్యార్థులు చాలా బాధ్యతగా అందరికీ సమానత్వంతో సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీలో డయాలసిస్ సెంటర్కు డయాలసిస్ వైద్య పరికరాలను అందజేసిన దాతలను కలెక్టర్ అభినందించారు. అనంతరం శిక్షణ పొందిన నర్సులకు క్యాప్లు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. అదేవిధంగా శివశంకర్ ప్రసాద్, గురుజాడ శ్రీకాంత్, వి చిరంజీవిరావు, బి నారాయణరావు, డాక్టర్ గురుజాడ నవ్య, టి రామారావు, పద్మజావాణి, వై ఉమావాణి, ఆర్ కమల, పాలడుగుల వెంకటేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కె కృష్ణారావు, కూచిపూడి ఫణికుమార్, గోసపాటి సత్యనారాయణ తదితరులకు మెమోంటోలు అందజేశారు. రాజాగారి ముగ్గురు అమ్మాయిలు అందుకే ఒక నర్సుగా మీకు అథారిటీ చాలా తక్కువ ఉన్నాయి, కానీ రెస్పాన్సిబిలిటీ అందరికన్నా ఎక్కువ మీకే ఉండదు. హాస్పిటల్లో డాక్టర్ ఒకసారి రెండుసారి రౌండ్స్ వచ్చి చూసి వెళ్తే అంతే పని అయిపోయింది. సర్జరీస్ అన్నది వేరు, కానీ 24 అవర్స్ సర్వీస్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని పాటించి ఆ పేషెంట్ కేర్ తీసుకునే మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ మీదే. ఇక్కడ మీకు అథారిటీ ఉండదు, కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకొని వర్క్ చేయాలి. ఇక్కడ మీరు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా వస్తారు. మీరు ఎంత సర్వీస్ చేస్తే కూడా కొంతమంది ఏదో తిడితే ఉంటారు, దేమే కర్స్ యూ. యూ విల్ సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో. పీపుల్ విత్ స్ట్రాంగ్ యాటిట్యూడ్, యాక్సిడెంట్లో ఇంజురీ అయ్యి చేతులు కాళ్ళు పోతే కూడా ధైర్యంగా లైఫ్ ఎదురు చూసే వాళ్ళని చూస్తారు. ఒక చిన్న దెబ్బలకి కూడా భయపడి ఏడిచే పీపుల్ కూడా మీరు చూస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ చూస్తారు. బర్త్ చూస్తారు, డెలివరీ జరిగినప్పుడు. సేమ్ వే యూ విల్ ఆల్సో సీ డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. యూ షుడ్ గెట్ యూస్ టు ఇట్. బర్త్ను జరుగుతుంది, డెత్ జరుగుతుంది, ఇన్ బిట్వీన్ చాలా విషయాలు జరుగుతుంది. సో నర్స్ అనేది ఇట్స్ నాట్ అ సింపుల్ జాబ్. యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్, యూ షుడ్ లవ్ ఇట్. ప్యాషన్ ఉండాలి, ప్యాషన్తో చేస్తేనే అది మనకి ఇట్లీ. సో ఇందాక ఈవిడ ఫ్లారెన్స్ నైటింగల్ అవార్డు వీడికి వచ్చిందంటే ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ సర్వీస్ షీ హాస్ రెండర్. కోవిడ్ టైంలో హస్బెండ్ కూడా చనిపోయారంటున్నారు కోవిడ్లో, అయినా షీ హాస్ డన్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ. దట్స్ వై షీ గాట్ రికగ్నైజ్డ్ ఫ్లారెన్స్ నైటింగల్ అవార్డ్ రాష్ట్రపతి వారు చేతుల అవార్డ్ తీసుకున్నారు. షీఈస్ అన్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ టు డూ సాక్రిఫైజెస్. ఏం జరిగితే కూడా, నెగిటివ్గా ఎవరన్నా తిడితే కూడా, కర్స్ చేస్తే కూడా, యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ డ్యూటీ. ఈ నర్సింగ్ స్కూల్ 2 ఇయర్స్ కోర్స్ ఫ్రీగా వారికి చదువు చెప్పి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్ ఇచ్చి చేయటం జరుగుతుంది. రీసెంట్గా మా నాకు ఒక పాప, ఒక అబ్బాయి, మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఈ హాస్టల్ని విజిట్ చేసి వారికి కావాల్సింది లాస్ట్ టైము మంచాలు, కార్డ్స్ ఇచ్చింది 20 డబుల్ బెడ్ కార్డ్స్. అలాగే మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు పిల్లలు, తల్లి తండ్రి ఇద్దరు లేని వారిని ఐడెంటిఫై చేసి వారు ఇప్పుడు ఈ నర్సింగ్ స్కూల్ ఎలాగో ఫ్రీగా చెప్తున్నారు. వాళ్ళు నర్సింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు MBBS చదివినా
బీఎస్సీ నర్సింగ్ చదివినా వాళ్ళకి ఫ్రీగా చేస్తానని ఇక్కడ వాళ్ళకి ప్రామిస్ చేసి వెళ్ళటం జరిగింది. అలాగే మీరు మొన్న పాలస్తీనా గాజా జరిగిన యుద్ధాల్లో జరుగుతున్న ఇష్యూలో కూడా రెడ్ క్రాస్ వారికే ఆ బందీలను కానీ అక్కడ పేషెంట్లు కానీ అప్పచెట్టడం జరిగింది. రెడ్ క్రాస్ అనగానే ఒక నిజాయితీగా సేవ చేయాలి, నిజాయితీగా సేవ చేసే కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తూ